హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సిరి ఛానల్ ప్రతినిత్యం మనము పూజ చేసుకునేటప్పుడు తులసమ్మ తల్లికి కూడా పూజ చేసాం కదండి ఆ సమయంలో దీపాన్ని పెట్టేటప్పుడు ఈ సూత్రాన్ని చదువుకుంటే చాలా మంచిదండి మనకి సకల శుభాలను ఆయు ఆరోగ్యాలను ప్రసాదిస్తాయట పూజ చేసినాక రెండు తులసి ఆకులను నోట్లో వేసుకోవడం వలన కూడా మనకి రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది ఈ తులసి చెట్టు అనేది అందరి ఇళ్ళల్లో కూడా కనబడుతుందండి చాలామంది కూడా ప్రతినిత్యం కూడా తులసి చెట్టుకు పూజ చేసుకోవడం ఒక సాంప్రదాయంగా మనకి కనబడుతుంది ఈ తులసి మొక్కను మన ఇంట్లో పెంచుకోవడం వలన ఇది ప్రాణవాయువును కూడా చాలా ఎక్కువగా ఇస్తుంది అలాగే దీనిని ఆయుర్వేదాలలో కూడా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు తులసి అనేది చాలా ప్రత్యేకమైన మొక్క అండి అంత శ్రేష్టమైన మొక్క మనకిది మన ఇంట్లో తులసమ్మ తల్లికి దీపం పెట్టేటప్పుడు ఈ సూత్రాన్ని పట్టిస్తే చాలా మంచిది శ్రేయస్కరం అనేక రకాల మనకి శుభాలు జరుగుతాయి ఈ తులసమ్మ సూత్రాన్ని మీకు చెబుతున్నాను మహాప్రసాద జనని సర్వ సౌభాగ్యవర్ధిని ఆదివ్యాధి హరనిత్యం తులసిత్వం నమోస్తుతే ఈ సూత్రాన్ని అందరూ పఠించడం వలన వారికి భోగభాగ్యాలు సిరి సంపదలు కలుగుతాయి ప్రాచీన కాలం నుంచి కూడా మనకి దేవుని ఆలయాలలో తులసి తీర్థాన్నే ఇస్తున్నారు తులసమ్మకు ఉన్న ప్రత్యేకత అదేనండి అందరూ తులసమ్మను పూజించాలని కోరుతూ మీ అందరికీ నా నమస్కారాలు